ఆనాడు ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలను 2014 ఫిబ్రవరి మార్చి సందర్భంగా కాంగ్రెస్ క్యాబినెట్ ముందుకు వచ్చి ఆర్డినెన్స్ కోసం వస్తే తిరస్కరించింది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన్మోహన్ సింగ్ గారి యొక్క మంత్రివర్గం తిరస్కరించిన 7 మండలాలను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో కల్పించారు. ఈరోజు భద్రాచలం ముంపుకు కారణం 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళడానికి కారణం నరేంద్ర మోడీ గారి మంత్రివర్గము. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉక్కు కర్మాగారం కావచ్చు, లేకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే పరిశ్రమను నిర్మించి ఇచ్చే విషయంలో కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రాణహిత చేవెళ్లను, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను జాతీయ ప్రాజెక్టుగా నిధులను మంజూరు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇవన్నిటిని కూడా తిరస్కరించి చట్టబద్ధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి కోసం ఇచ్చిన అన్ని అంశాలను కాల రాసేసి ఇవాళ తెలంగాణకు తీరని ద్రోహం చేసిండ్రు. ఇన్ని ద్రోహాలు చేసి ఇప్పుడు ఏమి ఎరగని నంగనాచిలాక తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ విస్తరించాలని చూస్తుంది. అందుకు సిద్ధాంతపరంగా ఎవరినైనా చేర్చుకున్న, సిద్ధాంతాలు నచ్చి ఎవరైనా పార్టీలో చేరినా ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కాంట్రాక్ట్ల పేరు మీద, కమిషన్ల పేరు మీద ప్రలోభాలకు లోను చేసి పార్టీలో చేర్చుకోవడం ద్వారా తెలంగాణ మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని ఏదైతే భారతీయ జనతా పార్టీ చూస్తుందో, ఈ అన్ని వ్యవహారాలకు నిరసనగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి అండగా నిలబడడానికి మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో, ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ కంటే ముందు నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన చెరుకు సుధాకర్ గౌడ్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ చేరుతున్నారు. వారి చేరిక తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తినిస్తుంది. తెలంగాణ ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటంలో బలాన్ని చేకూర్చుతుంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంటూ వారి మద్దతు ద్వారా తెలంగాణ సమస్యల మీద ఇటు బీజేపీ అటు టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. వారిని, వారి మిత్రులను, తెలంగాణ ఇంటి పార్టీకి సంబంధించిన వివిధ జిల్లాల శాఖలకు సంబంధించిన వాళ్ళను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అందరినీ గాంధీ భవన్కు పిలిపించుకొని వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. ఇవాళ సమయాభావం వల్ల, ఒత్తిడి వల్ల, పార్లమెంట్లో జరుగుతున్న కార్యక్రమాల వల్ల వారి చేరిక కొంత హడావిడిగా ఇక్కడ జరిగిన, ఇక్కడ వారు కాంగ్రెస్లో చేరి ఇక్కడ నుంచి సరాసరి మున్గోడుకెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ సభలో పాల్గొనడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. అధ్యక్షుడిగా వారి రాకను ఆహ్వానిస్తూ వారికి కాంగ్రెస్ పార్టీలో, వారికి, వారి మిత్రులకు, సహచరులకు కాంగ్రెస్ పార్టీలో సముచితమైన స్థానం కల్పించబడుతుంది, సముచితంగా వాళ్ళని గౌరవించబడుతుంది. కాంగ్రెస్ సిద్ధాంతాలను, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ గారి నేతృత్వాన్ని బలపరుస్తూ పార్టీలో చేరే వాళ్లకు సముచితమైన స్థానాన్ని ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాకు సూచించింది. వారి సూచన మేరకు అన్ని నిర్ణయాలు తీసుకుంటాము. ఈ నిర్ణయాలను అన్నిటిని కూడా, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న చర్యలను అన్నిటిని కూడా తెలంగాణ ప్రజలు మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి, అభినందించాలి, స్వాగతం పలకాలి అని చెప్పి కోరుకుంటున్నాను.